జనసేన నాయకులు పట్టించుకోవడం లేదు. దిశ యాప్ ని ప్రజలందరూ ఉపయోగించాలి, ముఖ్యంగా ఆడపిల్లలు మహిళలు ఉపయోగించాలనే మాట జనసేన నాయకులు జనసేనాని ఎందుకు చెప్పలేకపోతున్నారు? రీజన్ ఏమైనా ఉందా? ఏమండి కేశవ్ గారు, ఇప్పుడు సుజాత గారికి ఊరికే జనసేన మీద పడమంటే చాలా ఇష్టం ఆవిడకి. ఏదైనా అంటే జనసేన 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 అంటది ఆవిడ. నేనేమంటానంటే పాప మేడం గారికి తెలియని విషయం ఏంటంటే ఇప్పటికీ కూడా వాళ్ళు, మీరు ఆగండి మీరు ఆగండి, మేము మాట్లాడినప్పుడు మీరు మాట్లాడకండి. ఇప్పుడు ఇప్పటికీ కూడా నేను స్ట్రైట్ గా ఒకటే క్వశ్చన్ అడుగుతున్నా, మీరు దిశ చట్టం గురించి దిశ యాప్ గురించి మీరు ప్రతిపక్షాలని ఏమైనా పిలిచి మీరు ఏమైనా మాట్లాడారా? మీ సొంతం కాదు కదా, ఆడపిల్లల కోసమే కదా, అందరినీ సహకరించమని చెప్పి అడగడంలో తప్పే ఉంది. పాయింట్ నెంబర్ వన్, సరే చెయ్యలేదు. మీరే ఆ దిశ దీని గురించి దిశ చట్టం కోసం మీరే రకరకాలైన స్టేట్మెంట్లు ఇచ్చారు, అవునా కాదా? రెండు, తర్వాత మూడోది ఏంటంటే సుగాలి ప్రీతి అనే ఒక అమ్మాయి కోసం మా నాయకుడు ఒక పెద్ద పాదయాత్ర చేస్తే సిబిఐ కేసు పెట్టాల్సిన, అప్పుడు సిబిఐకి ఇచ్చారు, ముందు ఇవ్వలే ఎందుకు ఇవ్వలేదు? సరే సిబిఐకి ఇచ్చారు, సిబిఐకి ఇచ్చిన తర్వాత మీరు ఏమైనా సహకరించారా? పోనీ ఎక్కడైనా సరే ఒక్క కేసైనా మీరు ఆపగలిగారా? ఏది ఆపకుండా మీకు నచ్చినట్టు మీరు చేసుకొని మీకు ఇష్టం వచ్చినట్టు మీరు ఇచ్చుకొని ఈరోజు దిశ యాప్ అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇప్పుడు దిశ యాప్ ని మేము ప్రమోట్ చేస్తాం. దిశ యాప్ ని ప్రమోట్ చేసినప్పుడు మీరు ఆ దిశ యాప్ ని మీరు ఎంత ట్రాన్స్పరెంట్ గా మీరు ఇచ్చేస్తున్నారనే కాన్ఫిడెన్స్ మీరు ఇవ్వాలా మాకు? అంటే మీరు మీకు మీరే కాన్ఫిడెన్స్ లేరు, మీ నాయకులే మీరు డిఫరెంట్ గా స్టేజెస్ లో మీరు స్టేట్మెంట్లు ఇస్తారు, మీకే దాని మీద కాన్ఫిడెన్స్ లేనప్పుడు మమ్మల్ని ఎలా చేయమంటారు? ఈ రోజు దిశ యాప్ ఎంత మంది సబ్స్క్రైబ్ చేసుకున్నారో, ఎంత మంది ఆడపిల్లలు దాని వల్ల రక్షణ పొందగలిగారు సమాధానం చెప్పాలి. అనవసరం చూస్తూ కూర్చోరు ఎవరు? కంప్లీట్ చేయండి. అనవసరమైన ఆరోపణలు చేయొద్దు. మీరు చెప్పండి, మీరు చెప్పండి, మీరు చెప్పేటువంటి దమ్ము ధైర్యం లేనప్పుడు అబద్ధాలు ప్రచారం చేయొద్దు, అబద్ధాలు ప్రచారం చేయొద్దు. మీరు మీరు అబద్ధాలు నేను అబద్ధాలు చెప్పలే, మేము ఉన్నది ఆవిడ అడిగిన స్ట్రైట్ పాయింట్ కి నేను స్ట్రైట్ ఆన్సర్ చెప్పాను. మీరు అందరూ కలిసి ఈ దిశ చట్టం అనేది ఇంకా చట్ట రూపంగా రాలేదు, పాయింట్ నెంబర్ వన్, అవునా కాదా? రెండు, ఈ చట్టాన్ని తయారు చేయడం కోసం మీరు ఏది బీజేపీకి లేకపోతే సెంట్రల్ గవర్నమెంట్ పంపించాను అన్నారు. మీరు ఎవరితోనైనా మాట్లాడారా? పోనీ మమ్మల్ని వదిలేయండి, మా బీజేపీ వాళ్ళతో రాష్ట్ర శాఖతో మాట్లాడి దీన్ని ఎలాగైనా చట్టం చేయించండి. నేను ఎప్పుడైనా మాట్లాడారా? మాట్లాడలేదుగా. మళ్ళీ ఇప్పుడు మీరు ప్రమోట్ చేయమని అడుగుతారండి. ప్రమోట్ చేయాలా? 100% ప్రతి ఒక్కరు ప్రమోట్ చేయాలా? మీ విజ్ఞత ఏమైందని అడుగుతున్నా. మీ విజ్ఞత మీకు లేదు, మీరు కనీసం ఎవరితో మాట్లాడలేదు. ఏమండి ఇలా ఉంది, దిశ చట్టాన్ని తీసుకొచ్చాం, ఆ చట్టాన్ని అప్రూవల్ చేయించండి, ఇలా ఉంది యాప్ ఒకటి రిలీజ్ చేస్తున్నాం, ఆ యాప్ ఎంత ట్రాన్స్పరెంట్ గా ఉంది, మీరు అందరూ ప్రమోట్ చేయండి, ఈ ఆడపిల్లలు కాపాడుకుందాం అంటానికే నోట్లో ఏమైంది? మళ్ళీ ఇప్పుడు ఎవరు మాట్లాడతారా? మీకు నచ్చినట్టు మీరు డాన్స్ చేస్తే మేము డాన్స్ చేస్తాం. మీకు శాంటిటీ లేదేమో, మా నాయకుడికి కానీ మాకు కానీ శాంటిటీ ఉంది. ఒక్క నిమిషం.